స్టూడెంట్స్, మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లెసన్ లో ఫస్ట్ ఏ మెటల్ యాక్టివ్, దాని తర్వాత నెక్స్ట్ ఏ మెటల్, దాని తర్వాత నెక్స్ట్ ఏ మెటల్ అనేది చూసే దాంట్లో ఉన్నామన్నమాట. దానికోసం ఇప్పుడు మనం ఇది చూద్దాం. వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్? మెటల్స్ అనేవి వాటర్ తో రియాక్ట్ అయితే ఏమవుతుంది? దిస్ యాక్టివిటీ నీడ్స్ ది టీచర్స్ అసిస్టెన్స్. టీచర్ అసిస్టెన్స్ లోనే చేయాలా, సొంతంగా చేయకూడదు, ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ కలెక్ట్ ది శాంపుల్స్ ఆఫ్ ది సేమ్ మెటల్స్ యాజ్ ఇన్ యాక్టివిటీ 3.9. 3.9 లో మనం ఏ మెటల్స్ అయితే కలెక్ట్ చేశామో ఆ మెటల్సే ఇక్కడ అవసరం అన్నమాట. ఏమంటది? ఐరన్, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం, లెడ్, జింక్, ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకుందాం. పుట్ స్మాల్ పీసెస్ ఆఫ్ ది శాంపుల్స్ సెపరేట్లీ ఇన్ ఏ బీకర్ హాఫ్ ఫిల్డ్ విత్ కోల్డ్ వాటర్. అంటే కొన్ని బీకర్స్ తీసుకొని దాంట్లో సగం వరకు కోల్డ్ వాటర్ నింపేసి ఈ శాంపుల్స్ అన్ని ఒక బీకర్లో సోడియం, ఒక బీకర్లో మెగ్నీషియం అలా వేయాలన్నమాట మనం. ఉచ్ మెటల్ రియాక్టెడ్ విత్ కోల్డ్ వాటర్. ఈ మెటల్స్ లో ఏవి కోల్డ్ వాటర్ తో రియాక్ట్ అయినాయి? అరేంజ్ దెమ్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ విత్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ లో కొంచెం రియాక్ట్ అయింది ఏంటి, ఇంకా బాగా రియాక్ట్ అయింది ఏంటి, ఇంకా బాగా రియాక్ట్ అయింది ఏంటి, అలా వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. డిడ్ ఎనీ మెటల్ ప్రొడ్యూస్ ఫైర్ ఆన్ వాటర్? వాటర్ లో వేయంగానే మంటలు వచ్చే మెటల్ ఏదైనా ఉందా వీటిలో? డస్ ఎనీ మెటల్ స్టార్ట్ ఫ్లోటింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్? కొంచెం సేపటి తర్వాత వాటర్ లో ఫ్లోటింగ్ అయ్యే మెటల్ ఏదైనా ఉందా? పుట్ ది మెటల్స్ దట్ డిడ్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్ ఇన్ బీకర్స్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ విత్ హాట్ వాటర్. ఏవైతే కోల్డ్ వాటర్ లో రియాక్ట్ కాలేదో వాటిని తీసుకెళ్లి మనం హాట్ వాటర్ ఉండే బీకర్ లో వేయాలి. ఫర్ ది మెటల్స్ దట్ డిడ్ నాట్ రియాక్ట్ విత్ హాట్ వాటర్, ఒకవేళ హాట్ వాటర్ లో కూడా రియాక్ట్ కాలేదనుకో, అరేంజ్ ది ఆపరేటస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడెక్కడో ఆపరేటస్ అరేంజ్ చేశాడు, అలా అరేంజ్ చేయమంటున్నాడు. ఉచ్ మెటల్స్ డిడ్ నాట్ రియాక్ట్ ఈవెన్ విత్ స్టీమ్. స్టీమ్ లో అంటే నీటి ఆవిరిలో కూడా రియాక్ట్ కానటువంటి మెటల్స్ ఏంటి? అరేంజ్ ది మెటల్స్ ఇన్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దే రియాక్టివిటీ. ఇవన్నీ క్వశ్చన్స్ కదా, ఇవన్నీ ఆన్సర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెస్ట్ చేస్తే కదా తెలిసేది. అందువల్ల మనం టెస్ట్ చేయటం స్టార్ట్ చేద్దాం. మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ ఏ మెటల్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. మెటల్ వాటర్ తోటి రియాక్ట్ అయితే కామన్ గా ఏమొస్తుందంటే మెటల్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అన్నమాట. మెటల్ ఆక్సైడ్స్ దట్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ డిజాల్వ్స్ ఇన్ టు వాటర్ ఫర్దర్ ఫార్మ్ మెటల్ హైడ్రోక్సైడ్. ఈ మెటల్ ఆక్సైడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి వాటర్ లో కరిగిపోయి మెటల్ హైడ్రోక్సైడ్స్ వస్తాయి. అన్నిట్లో కాదు, ఏవైతే వాటర్ లో డిజాల్వ్ అవ్వగలవో వాటి విషయం అన్నమాట. సో మెటల్ ఆక్సైడ్స్ వాటర్ లో కరిగిపోయి డిజాల్వ్ అయిపోయి మెటల్ హైడ్రోక్సైడ్స్ వస్తాయి కొన్నిటికి. బట్ ఆల్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్. అట్లా కొన్ని మెటల్సే వాటర్ తో రియాక్ట్ అయ్యేది, అన్ని మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అవ్వాలని ఏమి లేదన్నమాట. మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం రియాక్ట్ వయలెంట్లీ విత్ కోల్డ్ వాటర్. చల్లగా ఉన్నా కూడా నీళ్లు వాటితోటి ఈ పొటాషియం సోడియం వైలెంట్ గా రియాక్ట్ అవుతాయి, అంటే చాలా ఫాస్ట్ గా. ఇన్ కేస్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం ది రియాక్షన్ ఇస్ సో వైలెంట్, ఎంత వైలెంట్ గా ఉంటుందంటే ఆ రియాక్షన్ అండ్ ఎక్సోథర్మిక్ దట్ ది ఎవాల్వ్డ్ హైడ్రోజన్ ఇమీడియట్లీ క్యాచెస్ ఫైర్. అంటే ఇది రియాక్ట్ అవ్వగానే హైడ్రోజన్ వస్తుంది కదా, ఆ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే వెంబడే ఆ వేడికి ఎక్సోథర్మిక్ రియాక్షన్ కదా ఇది, ఆ వేడికి వెంబడే హైడ్రోజన్ అంటుకొని మండుతుంది అన్నమాట. హైడ్రోజన్ అంత వస్తుంది అన్నమాట హీట్. ఓకేనా, అది పరిస్థితి. సో ఎంత హీట్ వస్తుంది అంటే
ఆ వచ్చినటువంటి హీట్ కు హైడ్రోజన్ వెంబడి బర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పొటాషియం సోడియం వాటర్ తోటి రియాక్ట్ అయితే ఎలా ఉంది అనేది ఇక్కడ చూపించాడు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. కేఓహెచ్ వచ్చింది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఇక్కడ కూడా ఎన్ఏఓహెచ్ వచ్చింది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ది రియాక్షన్ ఆఫ్ కాల్షియం విత్ వాటర్ ఈజ్ లెస్ వైలెంట్. మరి కాల్షియం సంగతి ఏంటి? ఆ రెండింటి సంగతి తెలిసిపోయింది. కాల్షియం సంగతి ఏంటి అంటే అది అంత వైలెంట్ ఏం కాదు. ఇక్కడ కూడా హీట్ అనేది వస్తుంది అన్నమాట. అయితే హైడ్రోజన్ అంటుకొని మండిపోయేంత హీట్ ఏం రాదు. ది హీట్ ఎవాల్వ్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ది హైడ్రోజన్ టు క్యాచ్ ఫైర్. హైడ్రోజన్ అంటుకొని మండేంతగా హీట్ ఏం రాదు, కొంచెం తక్కువ హీట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిఏ ప్లస్ హెచ్ టూ హెచ్ టూ విల్ గివ్స్ రైజ్ టు సిఏఓహెచ్ ట్వైస్ ప్లస్ హెచ్ టూ. మరి కాల్షియం ఏమవుతుందంటే స్టార్స్ ఫ్లోటింగ్ బికాస్ ఈ నీళ్ల మీద ఈ కాల్షియం తేలుతుంటుంది. ఎందుకని? ది బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఫార్మ్డ్ స్టిక్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది మెటల్. ఎందుకని అంటే ఇలా ఉంటుంది కదా వాటర్ తో చేసిన బీకర్, దాని నిండా హాఫ్ వరకు వాటర్ తీసుకున్నాం కదా, ఈ కాల్షియం కాస్త కొంచెం సేపటి తర్వాత ఇలా ఎందుకు తేలుతుందంటే దానికి హైడ్రోజన్ బబుల్స్ అంటుకుండేసరికి అది గ్యాస్ కదా పైకి తేలిటట్టు చేస్తుంది అనమాట. అందువల్ల కాల్షియం అనేది ఫ్లోట్ అవుతుంది. మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. అసలు మెగ్నీషియం చల్లగా ఉండే నీళ్లతో రియాక్ట్ కాదు అసలు. ఇట్ రియాక్ట్స్ విత్ హాట్ వాటర్ టు ఫార్మ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్. అయితే ఇది హాట్ వాటర్ తో మాత్రం రియాక్ట్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ మామూలే వస్తాయి. జనరల్ గా అన్ని మెటల్స్ కూడా వాటర్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది కామన్ గా రిలీజ్ అవుతుంది. ఇట్ ఆల్సో స్టార్ట్స్ ఫ్లోటింగ్ డ్యూ టు ది బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ స్టికింగ్ టు ది సర్ఫేస్. కాబట్టి వాటర్ మీద ఏవి ఫ్లోట్ అవుతాయి అంటే కాల్షియం ఫ్లోట్ అవుతుంది, మెగ్నీషియం కూడా ఫ్లోట్ అవుతుంది. మరి వైలెంట్ గా వాటర్ తోటి ఏవి రియాక్ట్ అవుతాయి అంటే పొటాషియం సోడియం వైలెంట్ గా రియాక్ట్ అవుతాయి. ఏవి ఫైర్ ని క్యాచ్ చేస్తాయంటే ఈ రెండు బర్న్ అయిన ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు ఫైర్ క్యాచ్ అయ్యి మంటలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత దానికి అంటే హాట్ వాటర్ తో కూడా రియాక్ట్ కాని మెటల్స్ ఉంటాయి చూసారా. ఇంతవరకు హాట్ వాటర్ తోటి రియాక్ట్ అయింది మెగ్నీషియం. హాట్ వాటర్ తో కూడా రియాక్ట్ కాని మెటల్స్ ని స్టీమ్ లోకి పంపించాలి కదా. ఇక్కడ మెటల్ శాంపుల్ తీసుకున్నాం మనం. ఏ మెటల్ అయితే తర్వాత టెస్ట్ చేయదలుచుకున్నామో ఆ మెటల్ శాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మెటల్స్ లైక్ అల్యూమినియం ఐరన్ అండ్ జింక్ డు నాట్ రియాక్ట్ విత్ ఎయిదర్ కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్. ఈ అల్యూమినియం గాని ఐరన్ గాని జింక్ గాని కోల్డ్ వాటర్ తో రియాక్ట్ కాదు, హాట్ వాటర్ తో రియాక్ట్ కాదు, కానీ స్టీమ్ తో రియాక్ట్ అవుతుంది అనమాట. రియాక్ట్ అయ్యి ఏమొచ్చింది, స్టీమ్ తోటి రియాక్ట్ అయ్యి ఆ మెటల్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది అనమాట. అర్థమవుతుందా? మెటల్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. మెటల్స్ సచ్ యాజ్ లెడ్ కాపర్ సిల్వర్ గోల్డ్ ఇవి మాత్రం అసలు వాటర్ తోటి రియాక్టే కావు. ఏ మెటల్స్ అసలు వాటర్ తోటి రియాక్ట్ కావంటే అంటే కోల్డ్ వాటర్ తో రియాక్ట్ కావు, హాట్ వాటర్ తో రియాక్ట్ కావు, స్టీమ్ తో కూడా రియాక్ట్ కావు. ఏమేంటంటే లెడ్ కాపర్ సిల్వర్ గోల్డ్. మరి స్టీమ్ తో రియాక్ట్ అయ్యేవి ఏమేంటి? అల్యూమినియం ఐరన్ జింక్. అది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా హాట్ వాటర్ తో రియాక్ట్ అయ్యేది ఏంటి? మెగ్నీషియం. వాటర్ మీద ఫ్లోట్ అయ్యేవి ఏమేంటి? కాల్షియం మెగ్నీషియం. ఫైర్ ని క్యాచ్ చేసేది ఏ మెటల్స్? సోడియం పొటాషియం. వైలెంట్ గా రియాక్ట్ అయ్యేవి ఏమేంటి? సోడియం పొటాషియం. ఇవే కదా ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా.
వాటిని మళ్ళీ రియాక్టివిటీ ప్రకారం అరేంజ్ చేయమన్నాడు. అసలు ఇదేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మెటల్ శాంపుల్ తీసుకున్నాం, ఇక్కడ గ్లాస్ వూల్ సోక్డ్ ఇన్ వాటర్, ఏదో కొంచెం దూది లాంటిది వాటర్ లో నింపి తీసుకొని వేడి చేసాం. ఇలా స్టీమ్ వచ్చింది అనమాట, ఆ స్టీమ్ మెటల్ కు తగిలింది, అప్పుడు రియాక్షన్ జరిగితే జరుగుతుంది. మరి గోల్డ్ అలాంటివి అయితే అసలు రియాక్ట్ కావు, ఐరన్ ఇవైతే రియాక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇలా హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది అనమాట, మనం హైడ్రోజన్ గ్యాస్ ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే ఈ ఆపరేటర్స్ అంతా, ఈ బర్నరు, డెలివరీ ట్యూబ్ ఇవన్నీ కామనే కదా, ఈ రబ్బర్ కార్క్. ఇక్కడ మనం హైడ్రోజన్ ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ అరేంజ్ ది మెటల్స్ ఇన్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ. ఎలా రాస్తాం వాటిని? ఫస్ట్ పొటాషియం, దాని తర్వాత వచ్చేసరికల్లా సోడియం. అంటే ఎలా రాయాలి మనం? ఇలా రాద్దాం, ఇక్కడ రాద్దాం పొటాషియం, సోడియం, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా కాల్షియం, తర్వాత మెగ్నీషియం. అంటే మెగ్నీషియం కంటే కాల్షియం అనేది రియాక్టివిటీ ఎక్కువ, కాల్షియం కంటే సోడియం రియాక్టివిటీ ఎక్కువ, సోడియం కంటే పొటాషియం రియాక్టివిటీ ఎక్కువ అని దీని అర్థం అనమాట. వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసాం. ఇక్కడ అడిగింది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీనా? డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ పొటాషియం, తర్వాత పొటాషియం, తర్వాత సోడియం. ఇలా అయినా రాయొచ్చు కదా, ఫస్ట్ పొటాషియం, తర్వాత సోడియం, తర్వాత కాల్షియం, తర్వాత మెగ్నీషియం. అసలు వాటర్ తోనే రియాక్ట్ కానివి ఏంటంటే లెడ్ కాపరు సిల్వర్ గోల్డ్ అనేవి అసలు వాటర్ తో రియాక్ట్ కావు. ఓకేనా, ఇప్పుడు మనం వాటర్ తో రియాక్షన్ అయిపోయింది. కొన్ని మెటల్స్ ఏమో కోల్డ్ వాటర్ తో అయినా సరే వైలెంట్ గా రియాక్ట్ అయినాయి, కొన్ని మెటల్స్ కోల్డ్ వాటర్ తో రియాక్ట్ కాలేదు హాట్ వాటర్ తో రియాక్ట్ అయినాయి, కొన్ని మెటల్స్ ఏమో హాట్ వాటర్ తో రియాక్ట్ కాలేదు కానీ స్టీమ్ తో అయితే రియాక్ట్ అయినాయి, కొన్ని స్టీమ్ తో కూడా రియాక్ట్ కాలేదు. ఓకేనా, కామన్ గా మెటల్స్ అనేవి వాటర్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్? యాసిడ్స్ తో రియాక్ట్ అయితే మెటల్స్ ఏమవుతుంది? ఇది ఇంతకు ముందు చదువుకున్నాం, మెటల్ అనేది డైల్యూట్ యాసిడ్ తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. ఏదో ఎగ్జాంపుల్ కూడా ఇంతకు ముందు చూసాం, జడెన్ జింక్ ప్లస్ హెచ్సిఎల్ విల్ గివ్స్ రైస్ టు జడెన్ సిఎల్ టు ప్లస్ హెచ్ టు. ఓకేనా, ఇలా చూసాం. కాకపోతే దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ టూ వేస్తాం. ఓకే, అంటే కామన్ గా ఒక సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. కలెక్ట్ ఆల్ ది మెటల్ శాంపుల్స్ ఎక్సెప్ట్ సోడియం అండ్ పొటాషియం. అగైన్ ఇందాక ఏ మెటల్ శాంపుల్స్ అయితే తీసుకున్నామో అవే మెటల్ శాంపుల్స్ తీసుకుందాం. అయితే సోడియం పొటాషియం మాత్రం వద్దు, ఎందుకంటే అవి చాలా యాక్టివ్ మెటల్స్ కాబట్టి వైలెంట్ గా రియాక్ట్ అవుతాయి. అందువల్ల ఆ రెండు మెటల్స్ ని ఒమిట్ చేసేసి ఇందాక తీసుకున్న మెటల్స్ అన్ని తీసుకుందాం. ఓకేనా, ఏది కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపరు, లెడ్ అవన్నీ కూడా. ఇఫ్ ది శాంపుల్స్ ఆర్ టర్నిష్డ్ రబ్దెం క్లీన్ విత్ శాండ్ పేపర్, అవి ఏమన్నా కొంచెం పైన ఆక్సైడ్ లేయర్స్ ఉంటాయేమో వాటిని శుభ్రం చేయటం కోసం శాండ్ పేపర్ తో బాగా రుద్దుదాం. రబ్బింగ్ అంటే అది. కాషన్, డు నాట్ టేక్ సోడియం అండ్ పొటాషియం యాజ్ దే రియాక్ట్ విగరస్లీ ఈవెన్ విత్ కోల్డ్ వాటర్. అవి వద్దు తీసుకోవద్దని చెప్పుకున్నాక మనం సోడియం పొటాషియం చాలా విగరస్ గా రియాక్ట్ అవుతాయి, కోల్డ్ వాటర్ తో కూడా ఫైర్ వస్తుంది అనమాట, మంటలు కూడా వస్తాయి. అందువల్ల ఆ రెండు మెటల్స్ వద్దు. పుట్ ది శాంపుల్స్ సెపరేట్లీ ఇన్ టెస్ట్ ట్యూబ్స్ కంటైనింగ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి, అన్ని టెస్ట్ ట్యూబ్స్ లో కూడా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయండి. ఒక్కొక్క టెస్ట్ ట్యూబ్ లో ఒక్కొక్క శాంపుల్ వేయండి, ఒక దాంట్లో కాల్షియం, ఒక దాంట్లో మెగ్నీషియం, అలా
సస్పెండ్ థర్మామీటర్స్ ఇన్ ది టెస్ట్ ట్యూబ్. ప్రతి టెస్ట్ ట్యూబ్ లో థర్మామీటర్ పెడదాం. ఎందుకంటే ఎక్సోథర్మిక్ అయితే హీట్ పెరుగుతుంది కదా, టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ థర్మామీటర్ చూపిస్తుంది అనమాట దేంట్లో ఎక్కువ టెంపరేచర్ పెరిగింది అని. అబ్జర్వ్ ది రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ కేర్ఫుల్లీ, ఎక్కడ ఎక్కువ బబుల్స్ వచ్చినాయో చూడండి. ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడ ఎక్కువ వచ్చింది, ఎక్కడ రియాక్షన్ బాగా జరిగిందో తెలుస్తుంది. ఉచ్ మెటల్స్ రియాక్టెడ్ విగరస్లీ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఏవి బాగా రియాక్ట్ అయినాయి విత్ ఉచ్ మెటల్? డిడ్ యు రికార్డ్ ది హైయెస్ట్ టెంపరేచర్ దేంట్లో వచ్చింది, అంటే అది బాగా ఎక్సోథర్మిక్ అనమాట. అరేంజ్ ది మెటల్స్ ఇన్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ విత్ డైల్యూట్ యాసిడ్స్. మెటల్స్ అన్నింటినీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ రియాక్టివిటీ ఎట్లా ఉంటుందో అరేంజ్ చేయాలి. సరే, దీనికోసం కేర్ఫుల్ గా చూడండి, కేర్ఫుల్ గా చూడండి. రైట్ ఈక్వేషన్స్ ఫర్ ది రియాక్షన్స్ ఆఫ్ మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, వీటన్నిటికి సంబంధించి ఈక్వేషన్స్ వేయమంటున్నాడు. మనం వేద్దాం. ఇక్కడ చూడండి, మెగ్నీషియం తో HCl రియాక్ట్ అయితే MgCl2 ప్లస్ H2, అలానే జింక్ తో రియాక్ట్ అయితే ZnCl2 ప్లస్ H2, అలానే ఐరన్ తో రియాక్ట్ అయితే FeCl2 ప్లస్ H2, అట్లనే అల్యూమినియం తో రియాక్ట్ అయితే AlCl3 ప్లస్ H2. కాకపోతే బ్యాలెన్స్ చేసే ఈక్వేషన్స్ ను ప్రతి మెటల్ తో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు కామన్ గా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతున్నది అనమాట. అది మనం అబ్జర్వ్ చేయాలి. మనం బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇక్కడ వేసాం. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ నాట్ ఎవాల్వ్డ్ వెన్ ఏ మెటల్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్. అదే నైట్రిక్ యాసిడ్ తోటి కనుక ఒక మెటల్ రియాక్ట్ అయితే అది కూడా యాసిడే కదా, మరి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అనుకుంటారేమో, రాదు. ఎందుకనంటే HNO3 ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇట్ ఆక్సిడైజెస్ ది H2 ప్రొడ్యూస్డ్ టు వాటర్ అండ్ ఇట్ సెల్ఫ్ గెట్ రిడ్యూస్డ్ టు ఎనీ ఆఫ్ ది నైట్రోజన్ ఆక్సైడ్స్. బయటికి హైడ్రోజన్ వస్తుంది, రాగానే వచ్చిన హైడ్రోజన్ ని ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట ఈ HNO3, ఎందుకంటే అది గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ వెంబడే H2 కాస్త H2Oగా మారిపోతుంది, అది ఈ HNO3 దానికదే రెడ్యూస్ అయిపోయి N2O, NO, NO2 ఇలా ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? అందువల్ల నైట్రిక్ యాసిడ్ తోటి మెటల్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ రాదు, వెంబడే అది ఆక్సిడైజ్ అయిపోతుంది వాటర్గా. మెగ్నీషియం మ్యాంగనీస్ రియాక్ట్ అయ్యి HNO3 తోటి H2 గ్యాస్ అనేది వస్తుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి అంతే. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ యాక్టివిటీ 3.11 దట్ ది రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ వాజ్ ఫాస్టర్ ఇన్ ది కేస్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం విషయంలో ఫాస్టర్గా బబుల్స్ వస్తాయంటే మెగ్నీషియం రియాక్టివిటీ ఎక్కువ. ది రియాక్షన్ వాజ్ ఆల్సో ది మోస్ట్ ఎక్సోథర్మిక్ ఇన్ దిస్ కేస్. మెగ్నీషియంతో రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్ కూడా ఎక్సోథర్మిక్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రియాక్టివిటీ ఎలా ఉందంటే అన్నిటికంటే యాసిడ్స్ తోటి బాగా రియాక్ట్ అయ్యేది మెగ్నీషియం ఉన్న వాటిల్లో, తర్వాత అల్యూమినియం, తర్వాత జింక్, తర్వాత లెడ్ అనమాట. ఇన్ ది కేస్ ఆఫ్ కాపర్ నో బబుల్స్ వర్ సీన్. కాపర్ విషయంలో అసలు బబుల్స్ ఏం రావు అండ్ ది టెంపరేచర్ ఆల్సో రిమైన్డ్ అన్చేంజ్. టెంపరేచర్లో కూడా పెద్ద మార్పు ఏం లేదనమాట. దిస్ షోస్ దట్ కాపర్ డస్ నాట్ రియాక్ట్ విత్ డైల్యూట్ HCl. కాపర్ అనేది డైల్యూట్ HCl తో అసలు రియాక్ట్ కాదు. కాబట్టి HCl డైల్యూట్ HCl తో బాగా రియాక్ట్ అయ్యేది మెగ్నీషియం, కొంచెం తక్కువగా అల్యూమినియం, కొంచెం తక్కువగా జింక్, కొంచెం తక్కువగా ఐరన్. అసలు రియాక్టే కాంది కాపర్ అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్వరీజియా అనేది, దానికి లాటిన్ నేమ్ ఏంటంటే రాయల్ వాటర్ అంటారు. ఎక్వరీజియా అనేది ఎక్వర్జియా అంటారు దాన్ని. చాలా ఇంపార్టెంట్ కెమికల్ అనమాట. ఇట్ ఈజ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అప్పుడే తయారు చేసినటువంటి మిక్స్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:1. ఇది ఇంపార్టెంట్. ఎక్వర్జియా అంటే ఏంటి అంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ మిక్స్చర్ అనమాట.
త్రీ పార్ట్స్ ఏమో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటే, వన్ పార్ట్ ఏమో కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ కూడా అందులో డిజాల్వ్ అయిపోతుంది, బంగారం కూడా అందులో, బంగారు ఉంగరాన్ని అందులో వేసామనుకో కాసేపటికి నీకు కనిపించదు అసలు ఆ రింగు, పూర్తిగా అందులో డిజాల్వ్ అయిపోతుంది. ఈవెన్ దో నెయిదర్ ఆఫ్ దీస్ యాసిడ్స్ కెన్ డూ సో అలోన్, అదే గోల్డ్ని ఒక్క హెచ్సిఎల్లో మాత్రమే వేస్తే డిజాల్వ్ కాదు, అదే గోల్డ్ని హెచ్ఎన్ఓ త్రీలో వేస్తే డిజాల్వ్ కాదు. కానీ వీటి మిక్స్చర్ని తయారు చేసి అది 3:1 రేషియోలో ఉండేట్టుగా చేస్తే ఆ మిక్స్చర్లో ఇది గోల్డ్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. ఎక్వరీజియా ఈజ్ ఏ హైలీ కొరోజివ్ ఫ్యూమింగ్ లిక్విడ్, అంటే ఇది కొరోజివ్ లిక్విడ్, ఫ్యూమింగ్ అంటే పొగలు కూడా వస్తుంటుంది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ రీజన్స్ దట్ ఈజ్ ఏబుల్ టు డిజాల్వ్ గోల్డ్ అండ్ ప్లాటినం, అది గోల్డ్ని ప్లాటినంని కూడా కరిగించుకోగలదన్నమాట, అట్లాంటి రియాజెంట్ ఇది, రియాజెంట్ కారకము అంటారు దాన్ని. సో ఇది ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఎక్వరీజియా. ఈ ఎక్వరీజియాలో ఇలా గోల్డ్ వేసినా కూడా ఆ గోల్డ్ అనేది ఈ కెమికల్లో డిజాల్వ్ అయిపోతుంది. త్రీ పార్ట్స్ ఏమో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ వన్ పార్ట్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్. ఏంటిది ఒకసారి చూద్దాం. టేక్ ఏ క్లీన్ వైర్ ఆఫ్ కాపర్, ఒక చిన్న రాగి తీగను తీసుకోండి, అండ్ అన్ ఐరన్ నెయిల్, ఒక ఇనుప మేకును కూడా తీసుకోండి. రాగి తీగ, ఇనుప మేకు రెండు క్లీన్గా ఉండాలి. పుట్ ది కాపర్ వైర్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్, కాపర్ వైర్నేమో ఐరన్ సల్ఫేట్లో వేయండి, అలానే ఐరన్ నెయిల్నేమో కాపర్ సల్ఫేట్లో వేయండి, అప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ఏంటి మరలా చూడండి, నువ్వు క్లీన్గా ఉన్నటువంటి ఒక కాపర్ వైర్ తీసుకో, ఒక ఐరన్ నెయిల్ తీసుకో, కాపర్ వైర్నేమో ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్లో వేయండి, ఐరన్ నెయిల్నేమో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో వేసి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ 20 మినిట్స్, ఒక 20 మినిట్స్ అట్లనే ఉంచాలి. తర్వాత కానీ మనం అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేయడానికి లేదు. ఇక్కడ చూడండి ఏంటి ఇది అనేది మీకు అర్థమవుతుంది. ఇది ఒక టెస్ట్ ట్యూబ్ కదా, ఈ టెస్ట్ ట్యూబ్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది కదా, దాంట్లో ఒక ఐరన్ నెయిల్ వేశాం. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏముంది, ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది, దాంట్లో ఒక కాపర్ వైర్ వేసాం అన్నమాట. అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఒక 20 మినిట్స్ తర్వాత కానీ మనము అంతసేపు ఉంచాం 20 మినిట్స్. ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డిడ్ యూ ఫైండ్ దట్ ఏ రియాక్షన్ హ్యాజ్ అక్కర్డ్, ఏ టెస్ట్ ట్యూబ్లో రియాక్షన్ అనేది జరిగింది. ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ ఏ రియాక్షన్ హ్యాజ్ యాక్చువల్లీ టేకన్ ప్లేస్, కెన్ యూ కోర్లేట్ యువర్ అబ్జర్వేషన్స్ ఫర్ ది యాక్టివిటీస్ 3.9, 3.10 and 3.11. రైట్ ది బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, నేమ్ ది టైప్ ఆఫ్ రియాక్షన్. రియాక్షన్ ఎక్కడ జరిగింది అంటే ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఐరన్ నెయిల్ వేసాం కదా, కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది, నెమ్మదిగా ఈ బ్లూ కలర్ అనేది ఫేడ్ అయిపోయింది, అంటే కొంచెం రంగు మారిపోయింది అనమాట. అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో రియాక్షన్ జరిగినట్టుగా మనం గమనించాం. మరి ఈ టెస్ట్ ట్యూబ్లో ఏముంది, ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ కదా, దాంట్లో కాపర్ వైర్ని కదా మనం సస్పెండ్ చేసింది, వ్రేలాడదీసింది, ఇక్కడ ఎటువంటి చేంజెస్ లేవు, ఓన్లీ ఈ టెస్ట్ ట్యూబ్లోనే చేంజెస్ అనేవి జరిగినాయి అనమాట. అక్కడ ఏ చేంజెస్ జరిగినాయి అనేది మనం కెమికల్ ఈక్వేషన్ చూద్దాం ఇప్పుడు. అదేంటి అంటే ఐరన్ ప్లస్ కాపర్ సల్ఫేట్ విల్ గివ్స్ రైస్ టు ఐరన్ సల్ఫేట్ FeSO4 ప్లస్ కాపర్. ఎందువల్ల ఇలా జరిగింది రియాక్షన్ అంటే, ఐరన్ అనేది కాపర్ కంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్, ఐరనే ఎక్కువ రియాక్టివిటీ ఉంది దేనికంటే, కాపర్ కంటే. అందువల్ల ఐరన్ వచ్చి
కాపర్ సల్ఫేట్ లో ఉన్న కాపర్ ను డిస్ప్లేస్ చేస్తుంది. అందువల్ల కాపర్ ఒక్కటి వేరు పడిపోయింది చూడండి, ఆ ప్లేస్ లోకి ఐరన్ వచ్చేసింది. దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇక్కడ ఏదొచ్చి దేన్ని డిస్ప్లేస్ చేస్తుందంటే ఐరన్ వచ్చి కాపర్ ని డిస్ప్లేస్ చేసింది. ఎందువల్ల అంటే ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ మెటల్ దాన్ కాపర్ అని చెప్పాలి మనం. ఇక్కడ ఐరన్ నెయిల్ కలర్ కూడా మారిపోయింది, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట మనకి. ఈ రెండిట్లో ఏ మెటల్ ఎక్కువ రియాక్టివ్ అంటే ఏదొచ్చి దేన్ని డిస్ప్లేస్ చేస్తుంది, ఐరనే కాపర్ ని డిస్ప్లేస్ చేస్తుంది. కాబట్టి ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ మెటల్ దాన్ కాపర్ అని చెప్పాలి. ది రియాక్టివిటీ సిరీస్ అంటే ఏది ఎక్కువ రియాక్టివ్, దాని తర్వాత ఏది రియాక్టివ్, దాని తర్వాత ఏది రియాక్టివ్ అని చెప్పే ఒక ఆర్డర్ అన్నమాట. ది రియాక్టివిటీ సిరీస్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ మెటల్స్ అరేంజ్డ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ దేర్ డిక్రీజింగ్ యాక్టివిటీస్ ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్పెరిమెంట్స్. ది ఫాలోయింగ్ సిరీస్ నోన్ యాజ్ ది రియాక్టివిటీ ఆర్ యాక్టివిటీ సిరీస్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇంపార్టెంట్ కదా. అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది పొటాషియం, దానికంటే కొంచెం తక్కువ సోడియం, అంతకన్నా ఇంకా తక్కువ కాల్షియం, ఇంకా తక్కువ మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం, తర్వాత జింక్, తర్వాత ఐరన్, తర్వాత లెడ్, తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్, కాపర్, నెక్స్ట్ మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. సో మిమ్మల్ని వీటిలో అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది ఏంటంటే పొటాషియం. ఈ హైడ్రోజన్ ఎందుకు పెట్టారంటే పీరియాడిక్ టేబుల్లో ఇది ఆల్కలీ మెటల్స్ పైన ఉంటుంది, అందువల్ల హైడ్రోజన్ ని పెట్టారు. ఊరికే ఇదే మెటల్ కాదు, ఆల్కలీ మెటల్స్ ఏ గ్రూప్ లో ఉంటాయో ఆ గ్రూప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టారు ఇక్కడ. అంతే, అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది పొటాషియం, లీస్ట్ రియాక్టివిటీ ఉన్నది గోల్డ్ అన్నమాట. సో ఇక్కడ మోస్ట్ రియాక్టివ్ ఇవన్నీ కూడా. ఈ జింక్ నుంచి రియాక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది, అసలు లీస్ట్ రియాక్టివ్ ఇవి. ఓకేనా, ఇవన్నీ లీస్ట్ రియాక్టివ్, దీన్ని యాక్టివిటీ సిరీస్ అంటారు. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. వై సోడియం కెప్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్, ఎందుకని సోడియం ను కిరోసిన్ ఆయిల్ లోనే ప్రిజర్వ్ చేస్తారంటే దాన్ని గనక వాటర్ లో ప్రిజర్వ్ చేస్తే వాటర్ తోటి వయలెంట్ గా రియాక్ట్ అవుతుంది, అది మోస్ట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అప్పుడు హైడ్రోజన్ వస్తుంది కదా, అది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది, మంటలు వస్తాయి. అదే ఎయిర్ లో గనక ఉంచితే సోడియం ను ఎయిర్ లో కూడా అది ఫైర్ ని క్రియేట్ చేస్తుంది, అందువల్ల అది హైలీ రియాక్టివ్ కాబట్టి దాన్ని కిరోసిన్ ఆయిల్ లోనే ఇమ్మర్స్ చేసి ఉంచుతారు అన్నమాట. నెక్స్ట్, రైట్ ఈక్వేషన్స్ ఫర్ ది రియాక్షన్స్ ఆఫ్ ఐరన్ విత్ స్టీమ్. ఐరన్ అనేది నీటి ఆవిరితో ఎలా చర్య జరుపుతుంది, అలానే కాల్షియం అండ్ పొటాషియం విత్ వాటర్, కాల్షియం ఎలా వాటర్ తో రియాక్ట్ అవుతుంది, పొటాషియం కూడా ఎలా వాటర్ తో రియాక్ట్ అవుతుంది అనే దానికి కెమికల్ ఈక్వేషన్స్ రాయమని చెప్పాడు. ఇది చూడండి, ఐరన్ తోటి వాటర్ గనక రియాక్ట్ అయితే అంటే స్టీమ్ అనమాట, ఇది Fe3O4 ప్లస్ 4H2 అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అలానే కాల్షియం అనేది వాటర్ తోటి అంటే స్టీమ్ తోటి రియాక్ట్ అయితే CaOH2 కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అలానే పొటాషియం స్టీమ్ తోటి రియాక్ట్ అయితే పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2 వస్తాయి అన్నమాట. ఇవి కెమికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన క్వశ్చన్. సాంపుల్స్ ఆఫ్ 4 మెటల్స్ ABCD వర్ టేకెన్, వాటిని తీసుకున్నాం అండ్ యాడెడ్ టు ది ఫాలోయింగ్ సొల్యూషన్స్, దీనికి 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 యాడ్ చేసాం ఈ మెటల్స్ ని. ది రిజల్ట్స్ అప్టైన్డ్ హ్యావ్ బీన్ టేబులేటెడ్ యాజ్ ఫాలోస్. ఇదేంటిది, ఐరన్ సల్ఫేటు, కాపర్ సల్ఫేటు, జింక్ సల్ఫేటు, సిల్వర్ నైట్రేట్ కి ఏని యాడ్ చేసాం, తర్వాత అలానే 4 బీని యాడ్ చేసాం, సీని యాడ్ చేసాం, డీని యాడ్ చేసాం, కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే వీటిల్లోకి జింక్ సల్ఫేట్ అనే దానికి అన్నిటికంటే రియాక్టివిటీ ఎక్కువ, దాని తర్వాత ఐరన్ సల్ఫేట్,
దాని తర్వాత కాపర్, అన్నిటికంటే లాస్ట్ లో సిల్వర్. ఇప్పుడు మీరు గనక గమనించినట్టయితే బి అనే మెటలు మిగతా వాటిల్ని డిస్ప్లేస్ చేయగలిగినా చేయలేకపోయినా ఐరన్ ని మాత్రం డిస్ప్లేస్ చేయగలిగింది. ఐరన్ సల్ఫేట్ నుంచి ఐరన్ ను డిస్ప్లేస్ చేసింది ఏది? బి. దాన్ని బట్టి అర్థమైందంటే ఐరన్ కంటే ఇది మోర్ రియాక్టివ్. ఏదంటే బి. సో వీటన్నిటిలోకి ఉన్న వాటిల్లోకి అన్నిటిలోకి ఏది ఎక్కువ రియాక్టివ్ అంటే బినే. ఎందుకంటే ఏ తీసుకోండి మీరు, ఏ అనేది కాపర్ నైతే డిస్ప్లేస్ చేయగలిగింది కానీ ఐరన్ ని చేయలేకపోయింది కదా. అంటే అర్థమైంది ఇది ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది, దాన్ని చేయలేకపోయింది. బి అయితే ఐరన్ కూడా చేయగలిగింది. సో సి అయితే ఆ కాపర్ ని కూడా చేయలేకపోయింది, ఎక్కడో లాస్ట్ లో ఉండి దీన్ని చేసింది. డి అయితే దేన్ని కూడా చేయలేకపోయింది. సో ఇప్పుడు ఉన్న వాటిల్లోకి బెటర్ గా చూసుకుంటే బి అనే మెటలు ఐరన్ సల్ఫేట్ లో నుంచి ఐరన్ ను డిస్ప్లేస్ చేయగలిగింది కాబట్టి అన్నిటికంటే ఎక్కువ రియాక్టివ్ మెటల్ ఏంటంటే బి అనమాట. ఆన్సర్ బి అని పెట్టాలి దీనికి. సో నేను ఇక్కడ రాస్తున్నా ఏమనంటే బి అని రాసేసా. నెక్స్ట్ వాట్ వుడ్ యు అబ్జర్వ్ ఇఫ్ బి ఈజ్ యాడెడ్ టు యువర్ సొల్యూషన్ ఆఫ్ సి? ఈ బి అనేది దేనికి యాడ్ చేయాలా? కాపర్ సల్ఫేట్ కి యాడ్ చేసామనుకో. బి అనేది ఐరన్ నే డిస్ప్లేస్ చేయగలిగింది. కాపర్ సల్ఫేట్ కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఐరన్ కంటే తక్కువ రియాక్టివిటీ కదా దీనికి. ఖచ్చితంగా అది కాపర్ సల్ఫేట్ లో నుంచి కాపర్ ను డిస్ప్లేస్ చేయగలుగుతుంది బి. కాబట్టి ఏం ఆన్సర్ రాస్తామంటే ఇట్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ అని రాయాలి. నెక్స్ట్ అరేంజ్ ది మెటల్స్ ఏబిసిడి ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ. అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది బి అనమాట. దానికంటే కొంచెం తక్కువ దేనికి అంటే ఇదిగో ఏ, దాంతో పోలిస్తే కొంచెం తక్కువ. ఎందుకంటే కాపర్ సల్ఫేట్ లో కాపర్ ని చేయగలిగింది. దానికంటే కొంచెం తక్కువ సి, ఎందుకంటే అది సిల్వర్ నైట్రేట్ లో నుంచి సిల్వర్ ను చేయగలిగింది. మరి డి అయితే అసలు దేన్ని డిస్ప్లే చేయలేకపోయింది, అన్నిటికంటే లాస్ట్ లోకి వచ్చేది డి అనమాట. అలా రాసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ వాట్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఏ రియాక్టివ్ మెటల్? ఒక మెటల్ కి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని యాడ్ చేస్తే వచ్చేది హైడ్రోజన్ గ్యాస్, ఖచ్చితంగా H2 వస్తుంది. రైట్ ది కెమికల్ రియాక్షన్ వెన్ ఐరన్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ H2SO4. H2SO4 తోటి ఐరన్ రియాక్ట్ అయితే ఏమవుతుందంటే అది కూడా యాసిడే కదా. మెటల్ ప్లస్ యాసిడ్ విల్ గివ్స్ రైస్ టు FeSO4 ప్లస్ H2, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వాట్ వుడ్ యు అబ్జర్వ్ వెన్ జింక్ ఈజ్ యాడెడ్ టు ఎ సొల్యూషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్? రైట్ ది కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్. జింక్ అనేది ఐరన్ కంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నది. మరి జింక్ ను తీసుకెళ్లి ఐరన్ సల్ఫేట్ కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే జింక్ వచ్చి ఐరన్ సల్ఫేట్ లో నుంచి ఐరన్ ను డిస్ప్లేస్ చేస్తుంది. దానికి సంబంధించిన కెమికల్ రియాక్షన్ ఇక్కడ రాద్దాం మనం. జింక్ ప్లస్ FeSO4 విల్ గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ Fe. అలా రాయాలి ఆ ఈక్వేషన్. ఓకేనా? అంతవరకు అయిపోయింది ఈ క్లాస్ లో. నెక్స్ట్ క్లాస్ లో మనం హౌ డు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్ట్ అని చూసారా, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది నేను కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, కేర్ఫుల్ గా ఒకటికి రెండు సార్లు చూస్తే గానీ ఇది మీకు క్లియర్ గా అర్థం కాదు. సో కేర్ఫుల్ గా చూడండి వీడియోని. ఓకే, రైట్.